నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. అతి చిన్న భగవద్గీత, అతిపెద్ద భగవద్గీత గురించి మనం విన్నాం, అలానే మాట్లాడే భగవద్గీత కూడా చూసాం. అయితే భగవద్గీతలోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను బియ్యపు గింజలపై రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు సూక్ష్మ కళాకారిణి రామగిరి స్వారిక. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను బోధించాడు. భగవద్గీతలోని ఉన్న అధ్యాయాలను యోగాలని పిలుస్తారు. ఈ యోగాలను మరలా 3 షట్కాలుగా విభజించారు. వీటిలో 1 నుండి 6 వరకు అధ్యాయాలను కలిపి కర్మ షట్కము అని అంటారు. 7 నుండి 12 వరకు అధ్యాయాలను భక్తి షట్కము అని, అలాగే 13 నుండి 18 అధ్యాయాలను ధ్యాన షట్కము అని అంటారు. రామగిరి స్వారిక 4042 బియ్యపు గింజలపై మొత్తం 36378 అక్షరాలతో కూడిన 9839 పదాలను రాయడానికి 150 గంటల సమయం తీసుకున్నారు. ఈమె LLB ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. భారతదేశంలో మొదటి యువ మహిళా మైక్రో ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. 3 ఏళ్ల క్రితం బియ్యపు గింజలపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యుత్తమ సూక్ష్మ కళాకారిణిగా అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆమె గుర్తింపు పొందారు. గత ఏడాది నార్త్ ఢిల్లీ కల్చరల్ అసోసియేషన్ స్వారికకు రాష్ట్రీయ పురస్కారం ప్రదానం చేసింది. 1000కి పైగా సూక్ష్మ చిత్రాలను గీసిన అనుభవం ఉంది. మనమందరం ఈమె ప్రతిభను అభినందిద్దాం. మరెన్నో ఘనతలను సాధించాలని కోరుకుందాం. కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.